ఈ పదవులు రాకపోవడానికి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెటు, ఎంపీ టికెటు ఏది రాకపోవడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రి అడ్డంకి అన్నటువంటిది పెద్ద ఎత్తున ఒక ప్రచారం. అంటే ఆ రోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలే ఆయన్ని మనసులో పెట్టుకున్నాడు, అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డిని మరీ అద్దెంకి దగ్గరికి ఇయ్యొద్దు అని చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నా సినిమా దానికి ఏది సాంగ్స్ రిలీజ్కి వచ్చింది కదా, మేము మంచిగా ఉన్నాం తెలుసు కదా, ఆయన నేను మాట్లాడుకున్న తీరు కూడా చూసినాం కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వారు కూడా చాలా క్లోజ్గా కూడా ఉన్నారు కదా. అట్లా అంటే మీన్స్ మేమంతా ఒక టీమ్గా ఉన్నట్టయితే ఉన్నది కదా. ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య వస్తున్నట్టుగా నేను వింటున్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం, అది వెళ్ళిపోయింది ఎప్పుడు దాన్ని అసలు పాస్ అని ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు అడ్డుపడేది ఏది, ఆ అదృశ్య శక్తి ఏందో నాకు కూడా అర్థం కాబట్టి పరిస్థితి అది. బట్ నేనేమంటున్నా అంటే ఎప్పుడు కూడా దాకర్ పదవి అడిగేటట్టుగా ఉంటే, నాలాంటి వాడు పదవి అడుక్కుంటేట్టుగా ఉంటే పార్టీ శ్రేణులకు కూడా మంచి సంకేతం పోదు. అంటే దాకర్కు కులము, దాకర్కు ప్రాంతము, దాకర్కు జిల్లా ఈ బ్యారియర్ ఉండదు. మీన్స్ దాకర్ అంటే తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దాకర్ అంటే ఒక ప్రయారిటీ ఉన్నది. దాకర్కే ఎందుకు రావట్లేదు అనే దాని దగ్గర నా దగ్గర సమాధానం లేదు. ఎవరు కలిసినా సరే వాళ్ళకి సమాధానం చెప్పలేని స్థితి వచ్చింది. ఏంటంటే 1 ఇయర్ అయినా నీకు ఇంకా కాలేదు, ఇంతమందికి పోస్టులు ఇస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన హామీ నాకు తెలుసు, అధిష్టానం నా మీద నిర్ణయం తీసుకొని రేపటి రోజున మంచి పదవి ఇద్దాము, అది మంత్రి ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే అధ్యక్షుడు రేస్ లో కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీ కన్నుసూపు మేరలో ఏ పోస్టులు ఉన్నాయనుకుంటున్నారు? సీఎం గారు మీకు ఏం హామీ ఉంటే, ఇప్పుడు మంత్రి ఇవ్వాలనుకుంటే మంత్రి, తర్వాత 3 నెలలకి మనకు 4 నెలలకి ఎమ్మెల్సీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన కలిసి మంచి ఏదైనా చైర్మన్ తీసుకోవాలని చెప్పు ఒక ఆయన అంటే, చైర్మన్ కొరకు అర్థం దాకరిస్తే నన్ను అణిచివేయడానికి మీరే కుట్ర చేస్తారు అనేది పోతుంది. అది తీసుకోకుండా 2028 వరకు ఉంటే చాలా మంచి పేరు వస్తుంది. ఇంకా పేరు కరెక్టే కానీ సమాధానం నేను సమాజానికి చెప్పలేని స్థితి అయితే ఉన్నది. బట్ ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, పిల్లలు నాకు వాట్సాప్ మెసేజ్లు చేసి తెలంగాణ కొరకు శ్రీకాంత్ ఆచారి, నీ కొరకు నేను అని చెప్పి ఇట్లా వస్తున్నప్పుడు నేను ఇలా దాన్ని మీడియాకు కూడా రిలీజ్ చేసిన నేను ఈరోజు, ఎందుకంటే అది నాకు వ్యతిరేకమే అవుతుంది.